టాప్ న్యూస్. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్టంలో రాబోయే 2 రోజులు రాష్టంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలకు ఎక్కువ ఆసారం ఉండదని, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్లోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు ఉదయం పొగమంచు పడొచ్చని పేర్కొంది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో అల్లూరి, అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యకుడు జయప్రకాష్ నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ ఎన్నికల్లో తాము ఎన్డీఏ కూటమి వైపే ఉన్నామని పేర్కొన్నారు. ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యవాదులు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. రాష్టంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందని, రెడ్డి సామాజిక వర్గం వైసీపీ వైపు ఉంటే కమ్మ కాపులు ప్రతిపక్ష పార్టీల వైపు ఉన్నారని జేపీ విశ్లేషించారు. సంక్షేమమే పాలన అనుకుని ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని హెచ్చరించారు. అభివృద్ధి చేస్తేనే పాలన అని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఈ రెవెన్యూ మిగులు అంటే వాళ్ళకి వచ్చిన పన్నుల ఆదాయము, వాళ్ళు పెట్టే ఖర్చు, రోజువారీ ఖర్చు సంక్షేమంతో కలిపి జీతభత్యాలు, వడ్డీలు సంక్షేమంతో కలిపి, ఇది పోగా 74,000 కోట్ల రూపాయల మిగులు చూపెడుతున్నారు. 74,000 కోట్ల రూపాయల మిగులు. ప్రజల ఆదరణ తక్కువైందా? ప్రజల ముందు అపారమైన ఆదరణ పొందుతున్నారు. రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తున్నారు, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు, ప్రజల ఆదరణ పొందుతున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చింది? ఎందుకు జరగకూడదు మనకు? ఎందుకు వాళ్ళందరూ చూసి మనం ఆశ్చర్యపోవాలా? కాబట్టి కనీసం ఇప్పటికైనా ఈ నష్టాన్ని పూడ్చుకోవాలి. పూడ్చుకోవాలంటే ఈ వేడున్న పరిస్థితుల్లో మనకు వేరే గత్యంతరం లేదు. ఈ వేళ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ రాజకీయ పోరాటం దేవతలు రాక్షసుల మధ్య కాదు. అందరూ అధికార కేంద్రీకరణ చేస్తున్నారు, అందరూ డబ్బులు పంచిపెడుతున్నారు. విజయవాడ వాసులు డబ్బులు పంపించాలని నేను చెప్పనక్కర్లేదు కదా. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు, అందరి వల్ల పొరపాటు జరుగుతున్నాయి. కానీ ఒకే ఒక్క మౌలికమైన తేడా, మిగతావన్నీ కాలక్రమేణా మారడానికి సిద్ధపడ్డా కూడా ఆర్థిక భవిష్యత్తుని కాపాడేటువంటి రాజకీయ శక్తులేమిటి? పొదుపుడుతనాన్ని పాటించి ప్రజలకి అత్యంత మేలు చేసేవాళ్ళెవరు? మన కాళ్ళ మీద మనం నిలబెట్టేవాళ్ళెవరు? పెట్టుబడులు పెంచేవాళ్ళెవరు? పారిశ్రామికలు జరిపేవాళ్ళెవరు? ఆ రకంగా చూస్తే ఇవాళ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ కూటమి, ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన, ఈ 3 పార్టీలు కూడా ఓ పక్కన సంక్షేమం అందాలి సామాన్యులకి, దాంతో తృప్తి పడకుండా దీర్ఘకాల భవిష్యత్తుని కాపాడాలి, ఆర్థిక ప్రగతిని పెంచాలి, పెట్టుబడులను పెంచాలి, మౌలిక సదుపాయాలు కావాలి, కొంతైనా చట్టబద్ధ పాలన తీసుకురావాలి. ఈ పూర్తిగా బడితున్న వాడిదే బర్రె, సింహాసనం కూర్చున్నవాడు ఏం చేసినా చెల్లుతుంది అన్న పద్ధతి పోవాలి అన్నదానికి ఈ 3 కట్టుబడినారు. వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం, వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కారణాలుగా రాష్ట్రంలో అందరినీ కోరుతున్నాను. ఒక పార్టీ వస్తే ఒక్కళ్ళం బాగుపడుతుంది అన్నది చాలా పొరపాటు వాదన. మనలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆలోచనలను అవకాశంగా తీసుకుని, బలహీనతను ఆసరాగా తీసుకుని, మన జీవితాల గురించి మనకు అవగాహన లేకుండా చేసి అన్నీ కప్పెట్టేసి ఈ పార్టీ వస్తే ఈ కులం బాగుపడుతుంది, ఏ పార్టీ వస్తే ఏ కులమో బాగుపడుతుంది. నేను ఖచ్చితంగా బస్తీ మీద సవాల్ చేస్తున్నాను. ఏ పార్టీ వచ్చినా ఏ కులము పూర్తిగా బాగుపడదు. ఆ కులంలో కొందరు బడా కాంట్రాక్టర్లకో, కొందరు అధికారులకో, మరికొందరికో కొంచెం అధికారం ఉన్న వాళ్ళతో చనువు ఉండొచ్చు, లాభ నష్టాలు వాళ్ళకు ఉండొచ్చు.
ప్రభుత్వవి బీర్లాయలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. త్వరలో వాళ్ళంతా కాంగ్రెస్ లో చేరుతారని చెప్పారు. ప్రజాపాలన నచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. ఇంకో 4 గేట్లు తెరిస్తే బీజేపీ బీఆర్ఎస్ లో ఒక్కరు కూడా మిగలరన్నారు. ఇప్పటికే గేట్లు తెరిచామని కాంగ్రెస్ ట్వీట్ చేసిన మరుసటి రోజే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెల్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్ లో చాలా మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కంటోన్మెంట్ బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీ గణేష్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. జిల్లాలోనూ బీఆర్ఎస్ కు చెందిన నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. భారతీయ జనతా పార్టీ మల్కాజ్ గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ గారు, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ఉద్యమకారుడు అంటాడు, బీసీల ముద్దుబిడ్డ అంటాడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వ్యక్తి అంటాడు. మరి ఈరోజు బీజేపీ కండువ కప్పుకున్న తర్వాత మరి ఎక్కడ పోయింది మీ ప్రజాస్వామ్యం? ఒక రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిట్టల దూరాన్ని సంబోధించడం నీకెంతవరకు సంబంధించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో కేసీఆర్ నిన్ను అర్ధాంతరంగా పార్టీ నుంచి మెడల్ బట్టి నూకినప్పుడు తురుంకాన్ గుర్తురాలు రానికు, ఇవాళ కేసీఆర్ మళ్ళీ నీకు తురుంకాన్ అయిందా? గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలు ప్రజాపాలన కోసం మెజార్టీ గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి మీరు ఉచిత హామీలు ఇచ్చారని చెప్పి, మీరు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారని చెప్పి, ఏదైతే గత పాలకులు పట్టిన గతి మీకే పడుతుందని చెప్పి శాపనార్థులు పెడుతున్నటువంటి ఈటల రాజేందర్ గారు, గతంలో గౌరవ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి రుణమాఫీ చేయనప్పుడు ఎక్కడ పోయింది? ఇలా మా ముఖ్యమంత్రి 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిండు. 100 రోజుల్లో 90% ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాస్వామ్య బద్ధంగా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈ విధంగా మాట్లాడితే ఇలా బీసీలంతా కూడా తలదించుకునేటట్టు చేస్తున్నాం. గతంలో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రగల్భలు పలికి మళ్ళీ దొరగడిల నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ కండవ కప్పుకొని బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉండి ఎన్నో రాష్ట్రాల ఫోన్ ట్యాపింగ్ చేసి ఇలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎన్ని ఇబ్బందులు పెట్టింది దేశం చూస్తలేరా? ఇలా మేము ఫోన్ ట్యాపింగ్ చేసామంటున్నారు. మరి గతంలో కేసీఆర్తో దోస్తం చేసినప్పుడు మీ పార్టీ మంత్రుల ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ చేసి మీ ఎమ్మెల్యే మీద మీకే నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇలా కనీసం ఒక సిఐ స్థాయి వ్యక్తికి డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చి ప్రతిపక్షాల ఫోన్లను అధికారం ఉన్న మీ ఎమ్మెల్యేలను ఫోన్ ట్యాపింగ్ చేసింది బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కాదా? ఇలా ఒక్కొక్కటి రిజల్ట్ బయట పెడితే మీరు మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? గౌరవ ముఖ్యమంత్రి 100 రోజుల్లో ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలను 5 అమలు చేసి 90% ఇచ్చినటువంటి అమలు చేసి గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలను వాటిని అమలు చేసుకుంటూ మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేస్తుంటే మీరు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఓర్వలేక రేపు మల్కాజ్గిరిలో బీజేపీ టీఆర్ఎస్ పొత్తుతో గెలవాలని చెప్పి చీకటి ఒప్పందాలు చేసుకొని కేసీఆర్ ను మచ్చిక చేసుకుంటే టీఆర్ఎస్ అక్కడ డమ్మీ అభ్యర్థి పెడితే నేను మల్కాజ్గిరిలో గెలవాలని చూస్తున్నారు. గతంలో మల్కాజ్గిరిలో భారీ మెజార్టీతో రేవంత్ రెడ్డి గెలిపిస్తే ఇవాళ అక్కడ మా కార్యకర్తను పెట్టినా మల్కాజ్గిరి భారీ మెజార్టీలు గెలవబోతుంది. మీ గెలుపు కోసం మీ బీజేపీ టీఆర్ఎస్ చీకటి ఒప్పందాల కోసం ఇవాళ మళ్ళీ జగన్ అరాచక పాలనతో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, జేటాక్స్ కక్షపూరిత విధానాల కారణంగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే అమర రాజా వంటి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లాయని టీడీపీ నేత నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కుంచనపల్లి అపర్ణ అపార్ట్మెంట్ లో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమంలో అక్కడ ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజన తర్వాత కనీసం నిల్వ నీడ కూడా లేని ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు అహోరాత్రులు శ్రమించి గుజరాత్, కర్ణాటక, మహారాష్ట వంటి అభివృద్ది చెందిన రాష్ట్రాలకు దీటుగా తీర్చిదిద్దారు. ఒక్క ఛాన్స్ మాయలో పడి జగన్ ను గెలిపించినందుకు నేడు 5 కోట్ల మంది ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. 2019లో ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్నారు. ఒక్కొక్క కంపెనీ వెతుక్కుంటే
వీ వాంట్ టు బ్రింగ్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్ విత్ ఇన్ 100 కిలోమీటర్స్, సో దట్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విల్ బి లో. సో అట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చి అది మేము పుష్ చేస్తాం. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ విల్ కంటిన్యూ టు డూ. వీ విల్ క్రియేట్ జాబ్స్. మీరు చూస్తే మేము ఇచ్చిన మొదటి ఆరు హామీలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, 20 లక్ష జాబ్స్. 20 లక్షల ఉద్యోగాలు కానీ మనం చేయగలిగితే ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ 2.5 times గ్రో అవుతుంది. సో ఇట్ ఈస్ బోత్ ఇన్ ద ప్రైవేట్ గవర్నమెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్. వీఆర్ క్వైట్ సీరియస్ అబౌట్ క్రియేటింగ్ ఓన్లీ జాబ్స్. ఇక్కడ నిన్న కూడా రాత్రి కూడా నేను కేల్రా కాలనీలో మాట్లాడాను. పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. వాళ్ళందరూ ఒకటే చెప్పారు, మేము లక్షలు ఖర్చు పెట్టాం, పిల్లల్ని చదివించాం, ఉద్యోగాలు. ఒక మహిళ కూడా వచ్చి నాకు చెప్పింది, మావాడు బీటెక్ మెకానికల్ చేశాడు, ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఎత్తుకుతున్నాడు. ప్రతి ఇంట్లో ఒకడు ఉన్నారు నడిచి. సో వీ నీడ్ టు ప్రొవైడ్ మ్యాసివ్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్. అది కూడా మన రాష్ట్రంలోనే చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా మంగళగిరికి వచ్చేగల కొన్ని థ్రస్ట్ ఏరియాస్ మేము ఎంచుకున్నాం. ఆ థ్రస్ట్ ఏరియాస్ భాగంగా వీ విల్ డెఫినెట్లీ టేక్ దట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వ్యవసాయ రంగంతో మేము ఆనాడు మొదలు పెట్టామండి పాలసీ ఫ్రేమ్. అది కింద వరకు ఇంకా అన్ని ప్రాంతాలకి రాల. రాయలసీమలో ఈరోజు అరటి ఈ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. అరటి రైతులు చాలా బాగుపడ్డారు. నేను రాయలసీమ ప్రాంతం మొత్తం నడిచిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది, మామిడి పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేయొచ్చు. కానీ మామిడి కేవలం మన వెరైటీస్ కాదు, ప్రపంచానికి కావాల్సిన వెరైటీస్ మనం వేయాలి. మన ఆలోచన ఎప్పుడైనా మన వెరైటీస్ మనకు ఉంటాయి, మన వెరైటీస్ వేద్దామని. దాంతోపాటు ఇతర దేశాలకు ఏం వెరైటీస్ కావాలో అది ఎంచుకుని అది వేయాలి. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వ్యక్తి డేట్ ఉంది ఖర్జూరికి, హ్యూజ్ పొటెన్షియల్. నేను పాదయాత్రలో అనేక పొలాల్లో చూశాను, కానీ మొక్క చాలా ఖరీదైంది. సో అది గవర్నమెంట్ షుడ్ క్రియేట్ రీసెర్చ్ స్టేషన్. సో అట్లా కొన్ని ప్రాంతాల్లో కొన్ని థ్రస్ట్ ఏరియాస్, ఒక ఇక్కడ మామిడి హబ్ చేద్దాం, ఇక్కడ ఖర్జూరికాయ చేద్దాం, ఇట్లా చేసి వీ నీడ్ టు క్రియేట్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్. అంటే పరిశ్రమలు తీసుకురావాలి, ప్రైమరీ ప్రాసెసింగ్, రీసెర్చ్ స్టేషన్స్ తీసుకురావాలి, పీరియాడిక్ సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి, ఇరిగేషన్ పక్కడ బందిగా చేయాలి. ఇదంతా ఇంక్లూజివ్గా చేస్తేనే సక్సెస్ వస్తుంది. అండ్ దట్ ఈస్ సంథింగ్ వీ వాంట్ టు డూ ఇన్ అగ్రికల్చర్. వీ హ్యావ్ టు డూ ఇట్ వెరీ సిస్టమేటిక్లీ, వెరీ ఇంక్లూజివ్. ఉభయ గోదావరి జిల్లాకు వచ్చేగల పామ్ ఆయిల్ ఇస్ బిగ్, కానీ పామ్ ఆయిల్ రైతులు కూడా ఒక సంక్షోభంలో ఉన్నారు కదా. బట్ ఇంకో పక్కన మనం పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో సపోర్ట్స్ మన అంటే కేంద్రంలో రెగ్యులేషన్స్ ఆర్ నాట్ కరెక్ట్. సో ఇన్ఫ్లేషన్ వచ్చేగల ఇంపోర్ట్ డ్యూటీ విపరీతంగా తగ్గించేస్తుంది. బట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి వచ్చేగల వి ఆర్ నాట్ ఏబుల్ టు ఇంక్రీజ్ ఇంపోర్ట్ డ్యూటీ. దానివల్ల డొమెస్టిక్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. సో అన్నతో నేను మాట్లాడతాను, వీ హ్యావ్ టు వర్క్. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తులు ఎన్ని కుయుక్తులు పనినా రాష్ట్రంలో అధికార మార్పిడికి ప్రజలు సిద్దమైపోయారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ప్రజల్ని మరోసారి మభ్యపెట్టి అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలకు తెరలేపారన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 5 ఏళ్లుగా బీసీ సామాజిక వర్గాలు పీకలు కూసిన జగన్ సామాజిక న్యాయం అంటూ కొత్త పల్లవి అందుకున్నారని ధ్వజమిచ్చారు. పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓడిపోతామనే భయం కొద్దీ మభ్యపెట్టి మాయ చేసి మళ్ళీ అధికారంలో రావటానికి కుయుక్తులు పన్నుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా రాష్ట్రంలో 50% బీసీ సామాజిక వర్గం ఉంటే ఆ బీసీ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవటానికి వారికి సామాజిక న్యాయం చేస్తున్నానని, మరి వాళ్ళకి సీట్లు కేటాయించి పెద్ద పీట వేస్తున్నానని ఈనాడు అబద్ధాలు చెప్పి బీసీ ఓట్లని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట నేను ఈ సమావేశం ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా, ఓడిపోయే సీట్లకి బీసీకి బీసీలకు ఇవ్వటం
ఎక్కడి సామాజిక న్యాయమో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈనాడు రాష్ట్రంలో మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారు అనే విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాయలసీమలో 62 శాసనసభ స్థానాలు ఉంటే అందులో తన సామాజిక వర్గానికి 42 స్థానాలు కేటాయించారంటే ఇది ఎక్కడి సామాజిక న్యాయమో ఈనాడు ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నా. అందులో 11 ఎస్సీలు స్థానాలు పోగా బీసీలకు కేటాయించింది రాయలసీమలో కేవలం 7 స్థానాలు శాసనసభ స్థానాలు అనే విషయాన్ని ఈనాడు స్పష్టంగా ప్రజల ముందు ఉంచదలుచుకున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం 4% మాత్రమే ఉన్నారు. వారికి ఈ 175 స్థానాల్లో 49 స్థానాలు ఈనాడు వారి సొంత సామాజిక వర్గానికి ఇచ్చి సామాజిక న్యాయం చేశారని గొప్పలు చెప్పుకోవటం ఈనాడు విడ్డూరంగా ఉంది. అదే రకంగా బీసీలు 50% ఉన్న బీసీలకి కేవలం 41 శాసనసభ స్థానాలు మాత్రమే ఇచ్చారనే విషయాన్ని కూడా ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా బీసీ వర్గాలు గమనించవలసిన అవసరం ఉంది. ఎస్సీలకి ఎస్టీలకి రాజ్యాంగ పరంగా అంబేద్కర్ గారు వారికి చట్టసభలలో మరి పాల్గొనే అవకాశం రిజర్వేషన్ ద్వారా కల్పించారు. అవి కూడా నేనే ఇస్తున్నాను. ఎస్సీలకి కూడా ఎస్టీలకు కూడా నేను స్థానాలు కల్పించాను, నా వల్లే వారికి పోటీ చేసే అవకాశం వచ్చింది అన్నట్టుగా ఈనాడు మరి గొప్పలు చెప్పుకోవటం చాలా హాస్యాస్పదంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. 175 స్థానాల్లో 81 స్థానాలని శాసనసభ స్థానాలని ఆయన అభ్యర్థులు మార్చారు, కొత్త అభ్యర్థులని పెట్టే ప్రయత్నం చేశారు. అందులో కేవలం రెడ్డిళ్ళు సామాజిక కులం, వారి సొంత సామాజిక కులం వారిని మార్చింది, తమ్మడుగురే మార్చారు. 81లో తమ్మడుగురిని మాత్రమే సొంత సామాజిక వర్గాలైన వారిని మార్చారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 90% బీసీ వర్గాలకు చెందిన వారిని మరి స్థానాలు లేకుండా గతంలో పోటీలు చేసి గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్నవారు బీసీలని పక్కన పెట్టిన విషయాన్ని కూడా ఈనాడు బీసీలు గమనించవలసిందిగా మనవి చేస్తున్నా. 7 పార్లమెంటు స్థానాల పరిధిలో ఒక బీసీకు కూడా టికెట్ ఇవ్వకుండా ఈనాడు సామాజిక న్యాయం చేశారని గొప్పలు చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రజల్ని ముఖ్యంగా బీసీలని వంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. మంత్రివర్గంలో కూడా నేను బీసీలకి స్థానం కల్పించాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎవరు ఏ బీసీ మంత్రి కూడా స్వచ్ఛందంగా స్వతంత్రంగా తన మంత్రి పదవిని నిర్వహించుకునే అవకాశం లేకుండా చేశారు. రాష్ట్రంలో 5 పెత్తందారులను కేటాయించారు. 5 పెత్తందారులు సొంత సామాజిక వర్గానికి చెందిన 5 సామంత రాజులుగా వారికేమో రాష్ట్రాన్ని విభజించారు. వారి చెప్పు చేతలలోనే బీసీలు నడవలసిన పరిస్థితి వచ్చింది తప్ప వారు స్వతంత్రంగా పని చేయలేకపోయారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. టీటీడీ ప్రతిష్టాత్మకమైన వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై రోజుకో వార్త వస్తున్న నేపథ్యంలో ఆయన సోదరుడు వంగవీటి నరేంద్ర వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వంగవీటి నరేంద్రకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పారు. పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ తాను బీజేపీ నుంచి బయటకు వచ్చేస్తానని వెల్లడించారు. ఎంపీ మిథున్ రెడ్డితో చర్చించిన అనంతరం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. వైఎస్సార్ కుటుంబానికి తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని నరేంద్ర పేర్కొన్నారు. తమ 2 కుటుంబాలది 4 దశాబ్దాల అనుబంధం అని చెప్పారు. మిథున్ రెడ్డి గారితో మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, వంగవీటి కుటుంబానికి ఎప్పటి నుంచో చాలా మంచి అవినాభావ సంబంధం గత 4 దశాబ్దాలుగా ఉందనే విషయం అందరికీ తెలుసు. అయితే మా కుటుంబంలో ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నా తమ్ముడు రాధా చిన్నసారి చేసినటువంటి ఒక తప్పు,
రాష్ట్ర సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో దాంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఏ కూటమైతే ప్రజల కోసం అని చెప్పని పెట్టుకున్నారో దాన్ని విభేదించి భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది ఇవాళ జరిగింది. ఎందుకంటే ఈ కూటమిలో జరుగుతున్నటువంటిది ప్రజల కోసం కాదు, వాళ్ళ యొక్క స్వార్థం కోసం అనేది అది ప్రజలకి పూర్తిగా తెలియచేయాలని చెప్పనేది కూడా నా యొక్క ఆకాంక్ష. చంద్రబాబు నాయుడు అనే ఆయన ఎప్పుడూ కూడా మాకు పూర్తి స్థాయి తెలుగుదేశం పార్టీ అనేది వంగవీటి కుటుంబానికి ఎప్పుడు కూడా ఒక భద్రశత్రు లాంటిది. ఎందుకంటే అందరికీ తెలుసు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని నడి రోడ్డు మీద ఒక ప్రజాప్రతినిధిని ఆ రోజు సత్యాగ్రహం చేస్తుంటే అతి దారుణంగా చంపారు. దాని తర్వాత దాన్ని సిబిఐకి అప్పగించే విషయంలోనే కానీ, ఆ కేసును ముందుకు తీసుకెళ్లే విషయంలోనే కానీ, ఆ సాక్షిని ఆ యొక్క శిక్షపడే విషయంలో కానీ, ఎవరైతే చేసినటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షపడే విషయంలో కూడా పూర్తిగా అధికారాన్ని అడ్డుపెట్టి తప్పించారనే విషయం అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో పోరాటం చేస్తూనే ఉన్నాం, అలానే దాన్ని ఎదుర్కోవడానికి మేము చేసిన ప్రయత్నం కూడా ఎప్పుడు విఫలమవుతూనే వచ్చింది. కానీ ఇవాళ మేము ప్రజల దృష్టిలో ఆలోచిస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా బాధాకరంగా అనిపించింది. ఎవరైతే ప్రజల దృష్టిలో ఆలోచిస్తారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ కూటమిని మాత్రం ఎప్పుడూ కూడా ఒప్పుకోరని చెప్పని చాలా స్పష్టంగా చెప్పచ్చు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఎప్పుడు పనిచేయలేదు. ఒక సామాజిక వర్గం కోసమో లేదా ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల కోసమో వాళ్ళ స్వలాభాల కోసమో పనిచేసింది, కానీ ఎక్కడా కూడా సంక్షేమం దృష్టిలో లేదు. చేస్తే వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఏదైనా చేస్తే వాళ్ళ స్థలాలు వాళ్ళ ఏరియాలు ఇవన్నీ కూడా ఒక రియల్ ఎస్టేట్ పరంగా పెంచుకున్నారు, కానీ ప్రజలు పేదవాళ్ళ యొక్క సంక్షేమం గురించి ఏదన్నా పక్కాగా ఆలోచించి ఏదన్నా ముందుకెళ్తున్నది ఏదన్నా ప్రభుత్వం ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా ప్రజలందరికీ ఈ 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి ఇంటింటికి మధ్యలో ఎవరు లేకుండా దళారులు లేకుండా వాలంటీర్ల ద్వారా ప్రతి వృద్ధులకి రావాల్సినటువంటి పెన్షనే కానీ రేషన్కి సంబంధించిన బియ్యమే కానీ ఇంటింటికి తలుపు కొట్టి అందే విధంగా చేస్తున్నటువంటి ఆ గొప్ప కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా రైతుల విషయంలో ఎన్నికల పేరుతో కాలయాపన చేయవద్దని, రైతులను ఆదుకునే విషయంలో తాము సహకరిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బుధవారం ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేయకూడదని హితవు పలికారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల జిల్లా రైతులను ఆదుకోవాలన్నారు. రైతులు అప్పులు చేసి పంటలు వేశారని, చేతికి వచ్చే సమయానికి అకాల వర్షం కారణంగా నీట మునిగిందని వాపోయారు. రైతులు పంట నష్టం జరిగి ఇబ్బందులు గురవుతా ఉన్నారు. అంతకుముందు కూర్చున్నటువంటి వర్షాల వల్ల గంభీరావుపేట తంగలపల్లి ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. మొన్న కూర్చున్న వర్షాల వల్ల ఈ ముస్తాబాద్ ప్రాంతంతో పాటు సిరిసిల్లలో అనేక ప్రాంతాలు, తెలంగాణలో ఇతర ప్రాంతాలు కూడా రైతులు పంట నష్టం జరగడం వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనకు తెలుసు, రైతుల పరిస్థితి తెలుసు. పంట వేసేదానిక అప్పులు చేసి పంట వేయాలి. గతంలో నష్టపోయినటువంటి అప్పును తీర్చుకోవడానికి మాత్రమే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే రైతును ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వాలకు పాలకు లేకపోవడం, తూతూ మంత్రంగా వాగ్దానాలు ఇచ్చి తప్పించుకోవడం, రైతులు పంట నష్టం జరిగిన వెంటనే ఏమంటారు, సరే ఈసారైనా పంట వేసుకుందాం, పోయినసారి నష్టం పూడ్చుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళ రైతులు పంట వేసుకుంటారు. పంట వేసుకోవడానికి అప్పు చేసిన పరిస్థితి, పంట వేసుకున్నాక నీళ్లు రావు, నీళ్ల కోసం పోతే ఇప్పుడే చెప్పిన సోదరు, నీళ్ల కోసం పోతే వాళ్ళ కేసులు పెడతారు, నీళ్ల కోసం ఆందోళన చేస్తే కేసులు పెడతారు, నీళ్ళు వచ్చాక కరెంటు రాదు, కరెంట్ లాస్ట్కు పంట వేసుకున్నాక కోతకు వచ్చే టైంకు అకాల వర్షాలు, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అట్లా ఇబ్బంది పడతారు. ఒకవేళ పంట చేతికి వచ్చిందంటే మద్దతు ధర ఉండదు.
ఇవాళ రైస్ మినిస్టర్ కానీ ఇతర అందరు కూడా ఇవాళ తాళ్ళు పేరుతో తేమ పేరుతో తరుగు పేరుతో మొత్తం ఇష్టానుసారంగా ధర తగ్గించి ఇవాళ తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి. ఇలా పండగ అట్లయిపోయినా కూడా బ్యాంకులో వాళ్ళ అకౌంట్లో పైసలు పడే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ విధంగా వ్యవసాయిస్తారు? రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అన్నీ కూడా రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే వెన్నెముక, రైతు నడుచుకుంటేనే మంచుకుంటుంది, ఇది రైతు ఎరిచినటువంటి రాజ్యం, ఎద్దేసినటువంటి వ్యవసాయం ఇది మంచిది కాదని చెప్పి అన్ని ప్రభుత్వాలు చెప్తారు, పాలకులు అందరూ చెప్తుంటారు, కానీ ఇవ్వలేం చేయరు. ఇవాళ ఆపదొచ్చినప్పుడు వచ్చి చూడడము పోవడం తప్ప ఇవాళ ఒక్కొక్క ఎకరానికి రైతు భరోసా పెడుతుంది 15,000 రూపాయలు ఇస్తున్నారు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమందికి వేసారు? ఇలా ఉపాధి కూలీలకు, ఇలా ఉపాధి దానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తున్నారు, చేసి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమంది ఉపాధి కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చారు? ఇవాళ 500 రూపాయలు ఎకరానికి, క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? సరే ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కనీసము ఇప్పుడన్న ఈ నష్టపోయిన రైతులకు కనీసం ఎకరానికి ఎంత ఇస్తారో చెప్పండి. కనీసం వాళ్ళకి ఒక్కొక్క ఎకరానికి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు, వాళ్ళు పెట్టుబడి 20,000 రూపాయలు పెట్టారు. ఇలా ఒకరు గుర్తించాలి రైతాంగం, ఇవాళ ఇలా DAP కానీ యూరియా కానీ మీకు ఒక్కొక్క బస్తా మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సబ్సిడీ ఇస్తున్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ సబ్సిడీ ఇవ్వకుంటే మీకు ఒక్కొక్క ఎకరానికి దాదాపు 20,000 కాదు 50,000 రూపాయలు పెట్టుబడి వస్తుంది, పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 20,000 రూపాయలు మీకు సబ్సిడీ రూపాయలు ఇస్తున్నది ఇవాళ. అందుకే 20,000 రూపాయలు 20,000 మాత్రమే పెట్టుబడి వస్తుంది, మీకు నష్టం జరుగుతున్నది. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం సబ్సిడీ కూడా 50,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది, వాళ్ళ నష్టం 50,000 రూపాయలు నష్టం జరుగుతుంది ఇవాళ. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి? గత ప్రభుత్వం లెక్కనే ఈ ప్రభుత్వం మీరు ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా? మళ్ళీ మీరు కూడా పంటల బీమా అని చెప్పి ఏదో కొత్త స్కీమ్ తీసుకొచ్చి టైం పడుతుంది. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కొండపిలో కొండపి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్తో కలిసి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ లు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ముందుకు సాగారు. వీరి వెంట పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేం చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేం పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి.